మంచిర్యాల జిల్లా చెన్నెరు నియోజకవర్గంలో కత్తెరసాల గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై జరుగుతున్న ఐటీ దాడులకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చేతెళ్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దాడులను ప్రతిపక్షాలపై కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేయాలని కోరారు. నియోజకవర్గ అభ్యర్థి అయిన గడ్డం వివేక్ గారి ఇంటిపైన ఐటి దాడులు చేయడం, ప్రతిపక్షాల మీద ఐటి దాడులు చేయడం ఇది అమానుషం. కావున ఐటి దాడులకు నిరసనగా ఈ రోజు కత్తరసాలలో మేము నిరసన తెలపడం జరిగింది. అదే విధంగా బాల్క సుమన్ గారు మరి మందు మధ్యానికి బీర్లు బిర్యానీకి అలవాటు చేసి వాళ్ళు వంచుతనేం ఏం లేదు, ఇతర పార్టీలు వంచుతనేమో వారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని బాగా ప్రకటనలు వల్పుతున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు కనీస స్వేచ్ఛ కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పే విధంగా జనాలు ప్రజలు బుద్ధి చెప్పి వారిని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి. ఐటీ దాడులకు నిరసనగా